గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్, బీజే సిరీస్. బాగా బీజే సిరీస్ బీజే డోర్ ఒరిజినల్. టైర్ ఓకే, టైర్ కూడా ఓకే. ఈ డోర్ ఒరిజినల్ కాదు, ఈ డోర్ రీప్లేస్ అయింది, కానీ యాక్సిడెంట్ అయ్యి రీప్లేస్ కాలే. మీకు ఇది కూడా క్లియర్గా చూపెడతా, ఇవి పట్టి చెక్ చేసుకోరు. ఇది డోర్లు రీప్లేస్ అవ్వడానికి ఒక కారణం ఉంది, అది కూడా చెప్తా. మీకు ఓకే అయితేనే తీసుకోరు, లేకపోతే లేదు. ఎనిమిది 75 చెప్పింది. వాళ్ళకి ఎంత కావాలన్నాడు, దాన్ని బట్టి మాట్లాడు. ఎంత పోయింది కొడగొట్టేసి పోని బారోలే బండి తెచ్చి కూడా. స్టెప్నీ కూడా ఓకే ఉంది. పైన క్యారియర్ ఉంది, ఈ డోర్ కూడా సేమ్ అదే పరిస్థితి. పిల్లర్లకు ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు, ఇవి చూసుకోరు. ఇది ఒరిజినల్, ఈ డోర్ కూడా రీప్లేస్ అయింది, కానీ గ్లాసులు రీప్లేస్ కాలే. గ్లాసులు మొత్తం ఒరిజినల్ ఉన్నాయి, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు. ఈ డోర్ ఒరిజినల్, బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, రివర్స్ కెమెరా ఉంది, బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. పుష్ బటన్ స్టార్ట్, స్టీరింగ్ కంట్రోల్ ఆల్సు, వాయిస్ కమాండింగ్ ఉంది. నావిగేషన్ చిప్ లేదు, తీసుకున్నాడు కస్టమర్. 1,37,321 కిలోమీటర్ తిరిగింది. రీడింగ్ ఒరిజినల్, రీడింగ్ టాంపరింగ్ కాదు. 6-speed గేర్ బాక్స్ ఇది, డీజిల్ ఇంజన్. రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ. పానట్ కూడా ఒరిజినల్ ఉంది. అడ్డపట్టి ఒరిజినల్, రైట్ సైడ్ చేసి ఓకే, రైట్ సైడ్ అప్ రన్ ఓకే. బ్యాటరీ 2022 డిసెంబర్లో వేసారు. లోపల ABS బ్రేక్ ఉంది. 4098 సీసీ డీజిల్ ఇంజన్ ఇది. ఇంజన్ ఒరిజినల్ ఉంది, ఓపెన్ కాలేదు. రైట్ సైడ్ చేసి ఓకే, రైట్ సైడ్ అప్ రాన్ ఓకే. బానట్ కూడా ఒరిజినల్. ఇలా మన దగ్గర ఉన్న వెహికల్స్ ఎట్టిగల గురించి కూడా చెప్పు. ఫస్ట్ ప్రైస్ ఎంత ఉండే, 1,180 కరెక్ట్ అడుగు. నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. ఇటు మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ విలాసాగరం రమేష్ మాది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల, జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ. ఈరోజు 17th February 2024
శనివారం ఈరోజు విడేస్తున్న ఈ బండి తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక రిజిస్ట్రేషన్ అయినా కాదు, ఫస్ట్ ఓనర్ బండి. ఫస్ట్ ఓనర్ పేరు మీద ఉంది అబ్బాయ్య. ఫస్ట్ ఓనర్ బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. బండికి ఎక్కడ ఏ పీసు రీప్లేస్ కాలే, కానీ సార్ ఏం చేసిండంటే ఊకే బండి కడగడం వల్ల మనం షోరూంలోకి వెళ్ళి బండి బయటకు రాగానే ఇట్లాంటి స్టీల్ పట్టీలు పెట్టుకుంటాం. ఈసారి కూడా ఈ బండికి స్టీల్ పట్టీలు పెడితే ఏమైందంటే ఈ డోరు ఆ డోరు రెండు డోర్లకు రస్టింగ్ వచ్చింది. రస్టింగ్ వస్తే నీళ్ళీప్ ఇన్సూరెన్స్ ఉంటే షోరూమ్కి తీసుకుపోయి రెండు డోర్లు రీప్లేస్ చేసింది. అక్కడ తప్ప మిగతా ఎక్కడ కూడా బండికి ఎలాంటి రస్టింగ్ రాలేదు. ఆ ఏరియాలో రస్టింగ్ వచ్చి చిన్న చిన్న హోల్స్ పడితే ఆ చూడడానికి గలీజ్ ఉందనే ఉద్దేశంలో తీసుకుపోయి షోరూంలో రెండు కొత్త డోర్లు వేసిండు. షోరూంలో రికార్డింగ్ కూడా ఉంది అది. 2019 నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, 2020 జనవరి రిజిస్ట్రేషన్ మారుతి ఎర్టిగా ZA ప్లస్ 1498 సీసీ డీజిల్ ఇంజన్. ఇది 137,000 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. 0 కిలోమీటర్ నుంచి ప్రజెంట్ రీడింగ్ వరకు మొత్తం షోరూమ్ ట్రాకే ఉంది. బయట ఎక్కడ బండి రిపేర్ చేయలేదు, కస్టమర్ మొత్తం షోరూమ్ ట్రాకే చేయించిండు. 2019 11 నెలల తయారైంది, 2021 నెల రిజిస్ట్రేషన్ అయింది, 2035 1 నెల వరకు జీవితకాలం ఉంటుంది. తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు. మారుతి ఎర్టిగా ZA ప్లస్ డీజిల్ బండి, లీటర్కు 18-19 మైలేజ్ ఇస్తుంది. కస్టమర్ ధర 11,90,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. బండికి లోన్ ఉంటే లోన్ కూడా క్లోజ్ చేసి మన దగ్గర అమ్మకానికి తీసుకొచ్చిండు. ఒకవేళ మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తే లోన్ చేసుకోవచ్చు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాసు మారలేదు, మొత్తం గ్లాసులన్నీ ఒరిజినలే ఉన్నాయి. మధ్యలో ఉన్న రెండు డోర్లు అటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు డోర్లు రీప్లేస్ అయినాయి, అది కూడా షోరూమ్లే, బయట వేయలేడు. కస్టమర్ ధర 11,90,000 చెప్తుండు. 2019 నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, 2020 జనవరి రిజిస్ట్రేషన్, 2035 జనవరి వరకు జీవితకాలం ఉంటుంది. 2024 మే దాకా బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. 1498 సీసీ డీజిల్ ఇంజన్, లీటర్కు 18-19 మైలేజ్ ఇస్తుంది. బండికి రెండు ఎయిర్ బ్యాగులు, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ, పుష్ బటన్ స్టార్ట్, అలాయ్ వీల్స్, ABS బ్రేక్ వస్తుంది. 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, సెంట్రల్ ఏసీ ఉంటుంది. కస్టమర్ ధర 11,90,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి, వాయిస్ కమాండింగ్ ఉంది, నావిగేషన్ సిస్టమ్, మ్యూజిక్ సిస్టమ్లో నావిగేషన్ చిప్ ఉంటుంది, అది కస్టమర్ మనకి ఇయ్యలే అట్లనే తీసుకొని వచ్చిండు, అదే నేను మీకు చూపెడుతున్నా. వైట్ కలర్ డీజిల్ బండి, 1498 సీసీ డీజిల్ ఇంజన్ ఇది. దీనికి 6-speed గేర్ బాక్స్ ఉంటుంది, రివర్స్ తోటి 7 గేర్లు ఉంటాయి. రన్నింగ్ టైర్లు వచ్చేసి ముంగటి 60-70% ఉన్నాయి, వెనకాలై 40-50% ఉన్నాయి, స్టెప్ని కూడా సేమ్ 40-50% ఉంటుంది. ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు. ఒకవేళ బండి యాక్సిడెంట్ అయితే ఏమవుతుందంటే డోర్తో పాటు గ్లాస్ కూడా వాలిపోతుంది. మీకు ఆ డౌట్ ఉంటే అది కూడా చెప్తున్నా, ఎందుకంటే కస్టమర్ కేవలం రస్టింగ్ అత్తేనే రెండు డోర్లు రీప్లేస్ చేసిండు. పిల్లర్లు కూడా ఓపెన్ చేసి కూడా మీకు వీడియోలో చూపెట్టిన, యాక్సిడెంట్ బండి కాదు, కేవలం మధ్యలో ఉన్న రెండు డోర్లకు లైట్గా రస్టింగ్ వస్తే కొత్త డోర్లు వేయించి అవి చేపించుకుంటూ అయిపోతుండే. చేపియక కస్టమర్ తెలియక నీళ్ళిప్ ఇన్సూరెన్స్ ఉందని షోరూమ్కి తీసుకుపోయి కొత్త డోర్లు వేయించుకున్నాడు. ఇది బండి స్టోరీ. వీడియో మొత్తం చూడు. వీడియోలో బండిని వస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు మీద ఉన్నాయి, వాళ్ళకన్నా ఒకళ్ళ కాల్ చేయరి, ఓనర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తాం. బండికి ఎలాంటి లోన్ లేదు, మీరు లోన్ కొత్త అంటే కూడా నాకు తెలిసి 5-6 లక్షలు లోన్ వస్తుంది. కస్టమర్ 11,90,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. సేమ్ బండి 1498 సీసీ డీజిల్ ఇంజన్, 36,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ 12,60,000 చెప్తుండు. సింగిల్ ఓనర్ బండి, గవర్నమెంట్ ఎంప్లాయీది. ఇది కాక మన దగ్గర పెట్రోల్ బండ్లు రెండు ఉన్నాయి, VXI లు. డీజిల్ బండ్లు 2016 నుంచి 2018 వరకు ఓల్డ్ షేప్ బండ్లు ఉన్నాయి, టైప్ 2, ఇది టైప్ 3. టైప్ 3 బండ్లు కూడా మూడు ఉన్నాయి, అందులో రెండు డీజిల్, ఒకటి పెట్రోల్ బండి. ఇది బండ్ల స్టోరీ. వీడియో మొత్తం చూడు. వీడియోలో బండి నస్తే జగిత్యాల దాకా రావాలి సార్, మేము ఏ బండి కూడా ఫొటోస్ పంపం. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, ఓనర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తున్నాం. ఫస్ట్ మమ్మల్ని ఏమో ఈ బండి 11 లక్షలకు వస్తుందని అడగంగానే మేము సార్ ఓనర్ లైన్లకు తీసుకుంటాం, మీరే మాట్లాడుకోరని ఓనర్ లైన్లకు తీసుకోగానే అన్న 10 లక్షలకు ఇస్తావా అంటారు. అన్న అసంటోళ్ళు ఫోన్లు చేయకూరి, మీరంటే ఇంటికాడ ఉంటారు, ఓనర్ ఏదో పని మీద ఉంటాడు. మనం అప్పటికే 4-5 కస్టమర్లు ఫోన్లతోటి ఆయనతో మాట్లాడిపిస్తాం, ఆయనకు విసుగు కుట్టి ఆయనతో చక్కగా వచ్చి బండి తీసుకొని పోతాడు. ఇక నాకు వచ్చే కమిషన్ మీద మీరు కొట్టినట్టు అవుతుంది, ఆ పని మాత్రం చేయకూరి. ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ దాకా రారు సార్, మీకే మేము ఫోన్ కలిపి మీకు ఫోన్ ఇస్తాం, మీరే మాట్లాడుకోర్రి. కానీ ఫస్ట్ ఒక రేట్ అడిగి తీరా కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత దానికంటే 100,000 రూపాయలు తక్కువ కడిగితే ఆయన ఇవ్వడం చెప్పినా కూడా చాలామంది దూరం దూరంకి వెళ్ళి వచ్చి వాపసు వెళ్ళిపోతున్నారు. మేము మీ సమయాన్ని మీ డబ్బును వృధా చేయాలని కాదు, ఏ బండి గురించి అయినా మాకు కాల్ వచ్చినప్పుడు ఫస్టే ఈ రేట్కి అయితే ఇస్తాడు సార్, ఇంత దూరం రారి, ఒకవేళ మీకు ఈ రేటుకి అద్దా అనుకుంటే రాకూడదు సార్ అని కూడా ఫస్టే చెప్తున్నాం. బండి నా సొంతం కాదు సార్, ఒకవేళ నేను తెచ్చుకున్న బండి అయితే 10-20,000 అటు ఇటు ఇచ్చి ఇంకో బండి తెచ్చుకుంటాను, నా దందాది కాబట్టి. కానీ కస్టమర్లు ఆల్రెడీ మార్కెట్ వాల్యూ తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ రేటు కమ్మాలో వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు, 4 రోజుల తర్వాత రేట్ తక్కువ వేసి అమ్ముకుంటారు, కానీ ప్రెజెంట్ మాత్రం తక్కువ రేటు కమ్మరు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వీడియో మొత్తం చూసి ఫోన్ చేయరు, ఓనర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తాం. డీలోకి అయితే మాకు 20,000 కమిషన్ ఇవ్వాలి. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా,
జగిత్యాల హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.